దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు గత వారం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి మరి మరొక వారం ఆయన సన్నిధానంలో ఆయన కలుసుకుని ఆయన ఆరాధించడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలండి. అందరికీ మీరు కూడా ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. ప్రైస్ లో మరి రేపు వికలాంగుల కాలనీలో ఉన్న డేవిడ్ గారి యొక్క గృహంలో మరి 3 వారాలు ప్రార్థన జరుగుతుంది. ఇది రేపటితో చివరి వారం, ఆదివారం పెట్టుకోవాలి. ఆదివారం వేరే మీటింగ్ ఉంది కనుక రేపటికి మరి అది మార్చడం జరిగింది. మిమ్మల్ని అందరినీ మరి ఆయన ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. మీకు చాలామందికి తెలిసిన వాళ్ళకి ఫోన్ కాల్ వచ్చే ఉంటుంది. తప్పకుండా మరి ఆ యొక్క చివరి రోజు, మరి 3 వారాలు ప్రార్థన పెట్టుకున్నారు కనుక చివరి రోజు 3వ వారం మరి ప్రార్థనా కూడికి పెట్టుకున్నారు కనుక మిమ్మల్ని తప్పకుండా పేరును ఆహ్వానించమని వారు కోరి ఉన్నారు. దయచేసి తప్పకుండా పాలు పంపులు పొందుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. అలాగే దానికి ఏ బ్లాకు మీకు వివరాలు కావాలంటే నాకు ఫోన్ చేసి అడగండి. తప్పకుండా మీకు మేము చెప్తాము. దయచేసి మిమ్మల్ని అందరినీ మరీ మరీ చెప్పమన్నారు. ఆయన ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో వర్తమానంలోనికి మనం వెళ్దామండి. రేపు సాయంకాలం కూడుకుంది. ఆదివారపు ఆరాధన ఉంది. ఆదివారం సాయంకాలం ఆరాధన ఉంది కనుక కొంచెం నేను రెస్ట్ తీసుకుంటున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సమయంలో మరి దేవుని యొక్క దాసురాలు నా భార్య వచ్చి కొద్ది నిమిషాలు దైవ వర్తమానాన్ని అందిస్తారు. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా మనం విందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కూడి ఉన్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ సమయంలో అనుగ్రహించిన దేవాది దేవునికి, అది ముఖ్యంగా పాస్టర్ గారికి, అమ్మ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మధ్యలో అడ్వర్టైజ్మెంట్ లాగా అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, అయినా మీరు ఓర్పుతో వింటూ నన్ను కూడా ప్రోత్సహిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మీ అందరికీ కూడా చాలా వందనాలు తెలియజేసుకున్నాను. మీ ప్రోత్సాహం లేనిదే, మీ ప్రార్థన నా గురించి మీరు చేస్తున్న ప్రార్థనలు లేనిదే నేను ఈ రీతిగా నిలబడలేను. ఇదంతా కూడా మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏది ఏమైనాను దేవుని మహిమ కొరకు మన ప్రయాస, మన పరుగు అన్నిటికీ ఆయనకే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. హల్లెలూయా. వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధులైన తండ్రి, మహోన్నతుడ, నిఘనమైన నామమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆశ్చర్యకరుడునైనా అద్భుతమైన అయ్యే నీ సన్నిధిని మేము అనుభవించడానికి తండ్రి నువ్వు అనుగ్రహించిన కృపకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా నీకు స్తోత్రాలనైనా. ఇదిగో ప్రభువా, నీ వాక్యపు వెలుగులో ప్రభువా ఈ సమయం అందు మమ్మల్ని అందరినీ మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా నిలబడ్డ నేను తండ్రి, అయ్యా నా నోటి మాట కాదు కానీ ప్రభువా నీ వాక్కు ప్రజలకు నైనా అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యి మేలు చేసేది కనుక మేలైన మాటలు అయ్యా మీరు అనుగ్రహిస్తారని ప్రభువా అయ్యి విశ్వాసంతో ప్రభు మేము ఈ సన్నిధిలో కూర్చుని ఉండగా ప్రభువా మమ్మల్ని బలపరచమని సహాయం చేయమని నీ నోటికి బూరవైన నిలబెట్టుకోమని ప్రభువా సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరము 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పడం నేర్చుకుందామండి. వందనాలు చెప్పడం ఎంత బాగా నేర్చుకున్నామో స్తోత్రాలు చెప్పడం కూడా నేర్చుకున్నాం అనుకోండి, మన నిద్రలో లేపినా కానీ దేవునికి స్తోత్రం అనే మాట వినబడగానే ఆటోమేటిక్గా మన చేతులు లెగిసిపోతాయి. అలాంటి అంటే మన నోటికి మన చేతి కూడా అలాంటి శక్తి ప్రభు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 40వ అధ్యాయము
తొమ్మిదో వచనం ఒకసారి చదువుకుందామండి. యెషయా గ్రంథము 40:9. సియోను సువార్త ప్రకటించుచున్నదాన ఉన్నత పర్వతము ఎక్కుము, యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదాన బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుమి, ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. చాలండి, మన మూలవాక్యం ఏంటంటే సియోను సువార్త ప్రకటించుదాన ఉన్నత పర్వతము ఎక్కుము. పర్వతాలు, కొండలు ఇటువంటి మాటలు మనం చాలా వింటూ ఉంటాం కదండి. అయితే ఈరోజు ఈ రాత్రికాల సమయంలో కొన్ని ప్రదేశాలన్నింటినీ కూడా మనం తిరిగి వచ్చేద్దాం. కొన్ని కొండలు ఎక్కుదాం, కొన్ని పర్వతాలు ఎక్కుదాం, ఎక్కలేని కొండలన్నీ ఎక్కుతూ ఎక్కుతూ తిరిగి మళ్ళీ ఈ స్థలానికి వచ్చేద్దాం. అలాంటి నడిపింపు ప్రభు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పర్వతాలు మన దేశానికి కూడా చాలా ఉపయోగకరమే కదండి. సృష్టిలో ఒక భాగమై ఉన్నాయి పర్వతాలు, సృష్టిలో ఒక భాగమై ఉన్నాయి. అవి లేకుండగా ఈ యొక్క మనుగడ కూడా లేదు. వాటికి కూడా దేవుడు అనుసంధానం చేశాడు. సృష్టిలో అవి కూడా ఒక ప్రాముఖ్యమైన భాగమై ఉన్నది. అయితే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఈ యొక్క పర్వతాల గురించి కానీ కొండల గురించి కానీ ఇంచుమించుగా 500 సార్లు వ్రాయబడ్డాయని ఏమంటే సమాచారం. అయితే ఈ పర్వతాల్లో, ఈ పర్వతాల గురించి ఎందుకు ఈ సమయంలో ప్రస్తావించడము, ఇది ఎందుకు ఈ వర్తమానం ప్రభు మనకి బోధించాలని ఆశపడుతూ ఉన్నాడు, అసలు ఈ పర్వతాలకి మనకు ఉన్న సంబంధం ఏమిటో ప్రభు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడని ఉద్దేశించి ఉన్నాడు గనక మనమందరము కూడా ఏకాత్మతో ప్రభు సన్నిధిలో దేవుని వాక్యం పట్ల ఏకాగ్రత కలిగి విందాము. ఈ యొక్క పర్వతాల గురించి మనం కీర్తన గ్రంథము 15:1 కూడా ఒక మాట ఉంటుంది. కీర్తన గ్రంథము 15:1 సార్ చదువుకుందామండి. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు. చాలండి, అక్కడ మాట్లాడుతున్న మాట యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు. ఎవడు ఆయన పరిశుద్ధ పర్వతము మీద నివసించగలడు, ఎవడు ఆయన పర్వతము ఎక్కగలడు, అంత యోచన ఎవరు చేయగలరు, అంత శక్తి సామర్థ్యము ఎవరికి ఉంది అని ఆలోచన చేస్తే దాని కింద భాగంలో ఒక మాట అంటూ ఉంటారు. యథార్థమైన ప్రవక్తను కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే, సత్యమును అనుసరించడానికి సత్యాన్ని ప్రేమిస్తూ సత్యాన్ని వెంబడిస్తూ మంచిని హత్తుకుంటూ సత్క్రియలను చేపడుతూ ఈ క్రియలన్నింటినీ చేస్తే గనక ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధ పర్వతానికి ఎక్కగలవు అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతుంది. ఇక్కడ పైన క్వశ్చన్ మార్క్, పరిశుద్ధ పర్వతం ఎక్కగలవాడు ఎవడు, ఆయన గుడారంలో నివసించేవాడు ఎవడు అనేసి అక్కడ ఒక ప్రశ్నార్థకమైన మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కానీ దానికి జవాబు ఏంటంటే దేవుని కృప, కేవలము దేవుని కృప మాత్రమే మనల్ని అక్కడ నడిపించగలదు. ఎందుకంటే ఆయన నమ్మకస్తులైన వారిని వివేచించి భూమి మీద మనం చూసినప్పుడు, మనం పరిశుద్ధులుగా కనబడినప్పుడు ఖచ్చితంగా ఆయన పరిశుద్ధమైన పర్వతానికి మనం ఎక్కడానికి మనకు సామర్థ్యం ఉంటుంది. ఎందుకంటే ఆయన రక్తంతో కడగబడినప్పుడు ఆయన మనల్ని పరిశుద్ధపరచడానికి ఒక ప్రక్రియ అనేది ప్రారంభించారు. అలాంటప్పుడు మాత్రమే మనం ఆయన పరిశుద్ధమైన పర్వతానికి ఎక్కగలం అన్నట్లుగా ఇక్కడ వ్రాయబడడం జరిగింది. అదే కీర్తన గ్రంథం 24:3 మనం చూసినట్లయితే, ఒకసారి మనం చూ, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలువదగిన వాడెవడు అని ఇక్కడ వ్రాయబడి ఉంది. అంటే ఈ యొక్క పర్వతాలకు దేనికి సూచనగా ఉందంటే, అనుదినము విశ్వాస యాత్ర చేస్తున్న నీవు నేను మనమందరము కూడా ఈ పర్వతము అనబడిన దేవుని సన్నిధికి ప్రతీ దినము వెళ్ళవలసి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధి అనబడుతున్న ఈ పర్వతానికి మనమందరము ఎక్కవలసి ఉన్నది అనేది ఈ యొక్క పర్వతాలకి సాదృశ్యమైన దేవుని సన్నిధి. ఈ పర్వతాలకి సాదృశ్యమైన దేవుని మందిరము లేదా దేవుని సన్నిధి. ఈ దీనికి మనము ఎక్కాలి, ఈ పర్వతానికి మనం ఎక్కాలి అన్నట్లుగా ఇక్కడ వ్రాయబడడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే చాలామంది, మన ప్రపంచంలో చాలా పెద్ద పర్వతం ఎవరెస్ట్ పర్వతం కదండి, ఆ యొక్క చాలా పెద్ద పర్వతం అండి. ఆ యొక్క పర్వతాన్ని ఎక్కడానికి చాలామంది సాహసాలు చేశారు. ఆ పర్వతం ఎక్కి వచ్చినట్లయితే ఆయనకి ఇంటర్వ్యూలు ఉంటాయి, సన్మానాలు ఉంటాయి, ఎన్నో రకరకాల అభినందనల కార్యక్రమాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన చేసింది ఏ క్రియ? సాహసమైన క్రియ.
ఎవరు చేయలేనిది ఆయన చేశాడు, ఎవరు ఎక్కలేనిది ఆయన ఎక్కాడు అన్నట్లుగా చాలా దేశాల నుంచి ఆ పర్వతాన్ని ఎక్కడానికి చాలామంది ప్రయాసపడతారంట. 2 నెలలు ట్రైనింగ్ తీసుకుంటారంట, కొన్ని 200,000 రూపాయలు అక్కడ ఖర్చు పెడతారంట ఆ యొక్క పర్వతం ఎక్కడానికి, అయ్యో మన దేశం నుంచి వేరొక దేశం, అలా చాలామంది అది ఎక్కాలని ఒక ఆశతో చాలా ప్రయాసపడుతూ ఎంతో ట్రైనింగ్ తీసుకుంటూ ఆ పర్వతాన్ని ఎక్కడానికి ముందుకు వెళ్తూ ఉంటారు. అంతేకాదండి, ఆ పర్వతం ఎక్కే సమయంలో కూడా చాలామంది మధ్యలోనే వారి ప్రయాణాన్ని ముగించి విగత జీవులుగా అంటే మరణించిన వారు కూడా చాలామంది ఉన్నారంట. అంత అన్ని పైసలు కట్టి, అంత ప్రయాసపడి, అంత ట్రైనింగ్ తీసుకొని కూడా మధ్యలోనే ఈ ప్రయాణాన్ని మేము కొనసాగించలేము అనుకుని అలసిపోయి సొలసిపోయి మధ్యలోనే ఆ యొక్క పర్వతం ఎక్కలేక ఆగిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది ఆ ప్రయాణాన్ని ఆ గమ్యాన్ని ముందు పెట్టుకుని ఖచ్చితంగా పర్వతం ఎక్కాలని ఒక దృఢమైన సంకల్పంతో ఎక్కి ఖచ్చితంగా ఆ దేశం యొక్క జెండాను అక్కడ పాతి వస్తూ ఉంటారు. కదండి, మేము సాహసం చేసాం, మేము ఖచ్చితంగా దాన్ని మేము జయించాం అన్నట్లుగా ఒక మంచి ఒక సంకల్పంతో ముందుకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ పర్వతం అనబడిన దేవుని సన్నిధి, పర్వతము అనబడిన ఈ యొక్క దేవుని మందిరానికి మనం మన విశ్వాస యాత్రలో మనం కొనసాగించాలంటే మనకి ఏం చూపు కావాలంటే ముందు చూపు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ పర్వతం ఎక్కేవాడు కింద చూసి ఎక్కుతాడండి? కాదు, ఎప్పుడు కూడా పైనే ఉంటుంది వాడి చూపంతా. కింద ఏం జరుగుతుందో ఆయనకు అక్కరలేదు, కానీ వాని గురంతా పైనన్న వాటి మీదనే ఉంటుంది. పైన చూసుకుంటూ ఇంకెంత దూరం నా ప్రయాణం ఉందో, ఇంకెంత దూరం నేను ఆ యొక్క గమ్యానికి నేను చేరుకోగలనో అన్నట్లుగానే తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. కానీ తను ఏదైతే వదిలిపెట్టి కొనసాగిస్తూ ఉన్నాడో విని తిరిగి చూడడానికి లేదు అక్కడ, దాన్ని మర్చిపోతాడు. ముందున్న దాని మాత్రమేదే తన కాన్సన్ట్రేషన్, తన ఆసక్తి, నేను జయించాలి, నేను చేరాలి అనేది ఒక సంకల్పంతో ముందు కొనసాగిపోతాడు. కింద ఉన్న వాటిని ఆయన చూడడు, ఎక్కడానికి మాత్రం ఒకటే గురి కలిగి ఉంటాడు, అది ఎక్కడానికి మాత్రమే ఆయన ప్రయాస కలిగి ఉంటాడు. మన ఆత్మీయ జీవితంలో ప్రభు పర్వతం ఎక్కాలంటే, ప్రభు మందిరానికి, ప్రభు సన్నిధానాన్ని మనకి విశ్వాస యాత్రలో కొనసాగించాలంటే ఆ యొక్క యాత్రలో చాలా అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి కదండి. ఆ యొక్క ప్రయాణం అంట ఇంచుమించు 15 రోజులు పైనే ఉంటుందంటండి. ఆ పర్వతం ఎక్కడానికి 15 రోజులు పైనే ఉంటుందంట. అంటే ఈ 15 రోజుల ప్రయాణంలో ఆయన తినడానికి కానీ ఆయన తాగడానికి కానీ ఎంతో ప్రయాస, అంటే దాహం వేయకుండా ఉండడానికి, ఆకలి వేయకుండా ఉండడానికి, ఆ మధ్యలో ఏం చేయాలో సమస్తం కూడా ఆ ట్రైనింగ్, ఆ యొక్క శిక్షణలో అన్నీ నేర్చుకుంటూ ఉంటాడు. మన యొక్క విశ్వాస యాత్రలో కూడా పరిశుద్ధమైన పర్వతానికి ఎక్కాలంటే మనకు దేవుడిస్తున్న మంచి ప్రత్యేకమైన శిక్షణే దేవుని యొక్క మందిరం. హల్లెలూయా. దేవుని సన్నిధిని అనుభవిస్తూ, దేవుని ప్రత్యక్షతను అనుభవిస్తూ ఆయనతో పాటు మనం కొనసాగాలంటే ఖచ్చితంగా మన గమ్యము, మన గురి పైనున్న వాటి మీద ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండము 34:2 ఒకసారి మనం చూద్దామండి. నిర్గమకాండము 34:2 ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సినాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. చాలండి, ఇక్కడ మోషే గారు ఉదయమునకు నీవు సిద్ధపడి సినాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధి నిలిచి ఉండవలెను అనేసి ఇక్కడ ప్రభువు వారు మోషే గారితో పలుకుతున్న ఈ యొక్క మాట. అయితే ఇక్కడ సియోను అనగా, సియోన్ మనం మూలవచనంలో చదువుకున్నాము కదండి, సియోను సంగమం అంటే ఒక మందిరమునకు కానీ ఒక సంగమును కానీ సాదృశ్యం ఉంది. అంటే ఈ యొక్క పర్వతము విశ్వాస ఎక్కుట వలన వాక్యమయ్యున్న యేసును ఆత్మస్వరూపి అయిన సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్మను మనం పొందుకోగలము. ఇక్కడ మోషే గారు ఆ యొక్క సీనాయి కొండ ఎక్కి ఒక ధర్మశాస్త్రాన్ని పొందుకున్నారు. మనము ఈ యొక్క సియోను అనే పర్వతము ఎక్కి ప్రభువైన యేసును మనం సొంతం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మను మనం సొంతం చేసుకోవాలి.
అలాంటి అనుభవం మనకు కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్న మాట సియోను సంగమ ఉన్నత పర్వతము ఎక్కుము. మనకి మూల పాఠము కానీ ఇక మూల వాక్యం ఏంటంటే ఉన్నత పర్వతాలు మనము ఎక్కేవారముగా ఉండాలి. ఉన్నత పర్వతము ఎక్కాలి, ఎక్కడానికి ప్రయాసపడాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రయాసలో ఖచ్చితంగా మనకు ప్రభు తోడై ఉంటాడు. హల్లెలూయా. అదే యెషయా గ్రంథము 40:9 ఒకసారి చూద్దామండి. సియోను సువార్త ప్రకటించుచున్నదాన ఉన్నత పర్వతము ఎక్కుము, యెరూషలేము సువార్త ప్రకటి. ఇక్కడ సియోను అంటే సంఘము అంటే ఉన్నత పర్వతము అనేసి ఇక సాదృశ్యంగా ఇక్కడ పలకబడుతున్న మాట. అయితే పర్వతానికి రెండు భాగాలు ఉంటాయని గమనించారంటే, పర్వతానికి ఒక ఎత్తైన కొండ ఉంది, దానికి రెండు భాగాలు. ఏంటంటే దాని మధ్యలోకి సగం చేయడం కాదు, కానీ క్రింద భాగం ఉంటుంది, పై భాగం ఉంటుంది కదండి. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ప్రారంభించాలి అంటే కింద నుంచే మనము ఆ యొక్క ప్రయాణాన్ని ప్రారంభించాలి. కింద నుంచి ప్రయాణాన్ని ప్రారంభించడంలో దిగువ భాగము పై భాగము అన్నట్లుగా రెండుగా మనము విడగొడతాము. నువ్వు ఎక్కడున్నావంటే ఇంకా నేను క్రిందనే ఉన్నాను, అయితే నేను పైన ఉన్నాను, అయితే వచ్చే మన పలకడంలో కూడా అలాంటి విధానం అనేది ఉంటుంది. అయితే ఈ పర్వతంలో ఇక క్రింద భాగము పై భాగం అనేవి రెండు ఉంటాయి. అయితే ఈ క్రింద భాగంలో ఏ ఏ కార్యాలు జరిగాయో, ఈ క్రిందున్న భాగంలో ఎలాంటి భయంకరమైన దృశ్యాలు జరిగాయో మనము ఆధ్యాత్మికంగా మనం చూసుకున్నట్లయితే, ఇది క్రిందున్న భాగం అంతా అంటే పర్వతముకు ఎక్కడానికి ఈ క్రిందున్న భాగం అంతా కూడా లోకానికి సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యంగా ఉందంటే ఈ క్రిందున్న భాగం అంతా కూడా లోకమునకు సాదృశ్యమైంది. నిర్గమకాండము 32:1 మనం చూద్దామండి. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిది. ఇక్కడ ఈ వృత్తాంతం అంతా కూడా మనకు తెలిసినదేండి, ఈయన మోషే గారు కొండ దిగకుండా తడవు చేయట ప్రజలు చూసినప్పుడు, మోషే గారేమో ఆ 40 దినములు కూడా ప్రభువుతో గడుపుతూ ఉన్నారు అక్కడ. ఆ 40 దినాలు పగలు రాత్రి కూడా ఆయన అక్కడ గడుపుతూ ఉంటే కొండ అంటే దిగువ భాగంలో జరుగుతున్న ఆ యొక్క దృశ్యం ఏంటంటే అశ్లీలమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి, ప్రభువుకు వ్యతిరేకమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. వారు ఏమంటున్నారంటే, ఇదిగో ఐగుప్తు నుండి మమ్మల్ని తీసుకువచ్చినది మీవే అంటే ఎవరిని కొలుస్తున్నారంటే, ఏ పూజ చేస్తున్నారంటే దూడ పూజ చేస్తున్నారండి వాళ్ళు. ఏం పూజ చేస్తున్నారు? దూడ పూజ. అప్పటి వరకు కూడా వాళ్ళ ముందు చేసిన కార్యాలు అద్భుత కార్యాలను మర్చిపోయారు, ఆశ్చర్యమైన కార్యాలను మర్చిపోయారు. అయితే ఇప్పుడు ఏ పూజలు చేస్తున్నారంటే, ఇదిగో ఒక విగ్రహాన్ని పెట్టి, ఒక పోత పోసిన విగ్రహాన్ని పెట్టి, ఇదిగో నీవే మాకు ఐగుప్తు నుండి తీసుకువచ్చిన దేవుడవు అనేసి ఇక్కడ కింద కొండ దిగువన జరుగుతున్న చర్య, అశ్లీలమైన కార్యాలు, నీచమైన కార్యాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. కానీ పైనున్న జరుగుతున్న కార్యం, కొండ పైన ఒక కార్యము జరుగుతుంది, అదేం కార్యం అంటే అద్భుతమైన కార్యం. హల్లెలూయా, హల్లెలూయా. పగలు రాత్రి 40 దినములు 40 రాత్రులు అన్న పానములు మరచి మోషే గారు ప్రభుతో గడుపుతున్న రాత్రులు, ప్రభుతో గడుపుతున్న పగళ్ళు ఆ కొండ పై భాగంలో జరుగుతూ ఉన్నాయి. మహాసన్నిధి ఆ కొండ ప్రాంతం అంతా ఆవరించి ఉందంట. అంతేకాదు, అద్భుతమైన ఆ యొక్క మహిమత ఆ యొక్క పర్వతం అంతా కూడా నింపబడిపోయిందంట. మోషే గారి ముఖము తన ముఖము ప్రకాశించుచున్నదన్న సంగతి కూడా మోషే గారు ఎరిగి ఉండలేదంట. అలాంటి అద్భుతమైన కార్యము, అలాంటి ప్రచండమైన కార్యము ఆ కొండ మీద జరుగుతూ ఉంటే ఈ కొండ క్రింద ఎలాంటి కార్యాలు జరుగుతున్నాయి? లోకానుసారమైన కార్యాలు, లోకానికి ఇష్టమైన కార్యాలు, లోక మర్యాద చొప్పున జరుగుతున్న కార్యాలు ఈ కొండ దిగువన భాగంలో జరుగుతున్నాయి. కానీ మోషే గారు మాత్రము అక్కడ ఏం సంపాదించుకున్నారంటే, ఇదిగో ప్రభు చేవ్రేలితో వ్రాయబడిన ఆజ్ఞలను అక్కడ సంపాదించుకున్నాడు. ప్రభువును ముఖాముఖిగా చూచే అనుభవం కలిగి ఉన్నాడు. ఆయనతో ఈయన పెనవేసుకున్న అనుభవం ఆయన కలిగి ఉన్నాడు. అంతేకాదు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 40 దినాలు ఆయన ఏం మాట్లాడాడో, 40 రాత్రులు ఆయన ఏం మాట్లాడాడో,
ఆయనకి మోషే గారికి ఆహారం లేదు, దాహం లేదు. ఎందుకంటే ఆయన మహిమరిచిపోయాడు. ఆ మహిమ కాంతిలో ఆ కొండ ప్రదేశం మీద ఆ పర్వతము మీద జరుగుతున్న ఆ యొక్క ముఖ కాంతిలో ఆయన మోషే గారు అంతా మహిమరిచిపోయారండి. దేవుని చేవ్రాతను తీసుకొని ఆయన బయలుదేరడానికి తడువు చేస్తూ ఉన్నాడంట. ఆ మహిమలో నుంచి మోషే గారి మొహము కూడా మహిమగా మార్చబడుతుంది. ఆయన బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఆయన ఏం పాడుకుంటూ వస్తున్నాడంటే, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, సమీపించని తేజస్సులో వసించు నా దైవమా, సమీపించని తేజస్సులో వసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, అన్నపానములు మరచి నీతో గడుచుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. మోషే అక్కడ పరోక్ష అనుభవాన్ని కొండ దిగువ జరుగుతున్న అపవాది కార్యాలు అక్కడ మనము చూస్తూ ఉన్నాం. అంటే మోషే గారు ధర్మశాస్త్రాన్ని పొందుకున్నారు కొండ ప్రాంతానికి వెళ్ళి, పర్వత ప్రాంతానికి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని, బలమైన ఆజ్ఞలను, దేవుని చేవ్రాతతో వ్రాసిన ఆజ్ఞలను మన కొరికే ఆయన సంపాదించుకొని వస్తుంటే ఇక్కడికి ఎందున్న ప్రజలు దేవుని కార్యాలను చూస్తూ, దేవుని అద్భుతాలను చూస్తూ వీరు మాత్రము దేవునికి విరోధంగా లేచి ఉన్నారు. ఏమంటున్నారంటే, ఐగుప్తు నుండి నీవే కదా మమ్మల్ని తీసుకుని వచ్చావు అనేసి ఆ యొక్క దూడను పూజిస్తూ ఉన్నారండి. ఎంత బలహీనమైన కార్యము, ఎంత అనారోగ్యమైన కార్యము అక్కడ జరుగుతున్న కార్యము. హల్లెలూయా. అక్కడ ఒక మాట మనం చూసినట్లయితే, అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. అహరోను సహితము కూడా ఆ యొక్క విగ్రహం ముందు బలిపీఠము కట్టడానికి కూడా వెనుకాడలేదంట. అంటే ప్రజల యొక్క ఉద్దేశము కానీ, ప్రజల యొక్క నడిపింపు కానీ ఒత్తిడి అహరోను సైతం తట్టుకోలేనట్లుగా అక్కడ వ్రాయబడ్డం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మోషే గారు ఆ పర్వత ప్రాంతానికి వెళ్ళి ఆజ్ఞలను సంపాదించుకున్నారు. మరో వ్యక్తిని మనం చూసినట్లయితే యోనా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం ఒకసారి మనం చూద్దామండి. యోనా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోన ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢనిద్రపోయి ఉండెను. చాలండి. ఇక్కడ యోన గారు చేస్తున్న కార్యం ఏమిటంటే, ఆయన వాడ దిగువన ఉన్నాడంట. ఎక్కడున్నాడండి? వాడ దిగువన ఉన్నాడంట. అందులో సరుకులన్నీ కూడా సముద్రంలో పారవేస్తున్నారు. అయితే యోన ఏది పట్టనట్లుగా ఆయన ఎక్కడున్నాడంటే, ఓడ క్రింద నిద్రపోతూ ఉన్నాడంట.
అక్కడ నావికులందరూ పైన ఏమి జరుగుతుంది, అందరూ భయముతో నింపబడిపోయారు, ఏమి జరుగుతుందో అర్థము కాక. కానీ ఈ యొక్క ఓనగారు ఏం చేస్తున్నారంటే, వాడ దిగువన పరుండి ఉన్నాడు. వాడ దిగువన ఉండగా ఆయన ఇక్కడ మనం ముందు చూసినట్లయితే దాని యొక్క ఫలితం ఏమైందంటే సముద్రంలో పారవేయబడ్డాడు. దిగువన జరుగుతున్న చర్యలు మనం చూస్తున్నట్లయితే ఆనాడు ఇజ్రాయేలు విగ్రహాన్ని పెట్టుకుని పూజ చేస్తున్నారు. ఇప్పుడు యోన చేస్తున్న కార్యమును బట్టి యోన ఎక్కడ పారద్రోయబడ్డాడంటే ఆ యొక్క సముద్రంలో పడద్రోయబడ్డాడు. ఎందుకంటే ఆయన చేస్తున్న పడ ఏంటంటే వాడ దిగువన ఉన్నాడు, ఆయనకి ఇష్టం లేదు, ఆయనకి ఆ ప్రాంతానికి వెళ్ళడము ఇష్టం లేదు, కష్టముగా ఉంది. వెళ్ళమన్నాడు కదా, సరే వెళదాము అన్నట్లుగా బయలుదేరాడు. కానీ ఎక్కడ ఆసక్తి అనేది కనుపరచడం లేదు. ఎక్కడ ఆ పర్వతము మనం ఎక్కాలి, ఆ పర్వతాన్ని అధిరోహించాలి, ఆ గమ్యము చేరాలని యోనా గారికి ఏమాత్రం కూడా తలంపులు లేదు. ఏం చేస్తున్నాడంటే హాయిగా ఓడ క్రింద భాగమునికి వెళ్ళి పండుకొని ఉన్నాడు. దేవుని ప్రత్యక్షతలు మర్చిపోయాడు, దేవుని స్వరాన్ని మర్చిపోయాడు. తాను దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ యొక్క ప్రదేశానికి వెళ్లకుండా ఉండడానికి ఆ జారకుడిగా ఉండి ఆయన ఓడ అమరమున పండుకొని ఉన్నాడు. అంటే దిగువన, పర్వతముకు దిగువన జరుగుతున్న చర్యలు, పర్వతము క్రింద జరుగుతున్న ఈ యొక్క చర్యలు చాలాసార్లు ఆయన ప్రత్యక్షతలు మనం వింటూనే ఇది కాదు అనుకుంటూ మనం ప్రక్కకి వెళ్ళిపోతూ ఉంటాం. ఆ యొక్క యోన గ్రంథంలో కూడా మొదటి రెండు అధ్యాయాల్లో కూడా దేవుడు మాట్లాడినప్పటికీ చేపకు ఆజ్ఞాపించి మృంగి వేసి అది మళ్ళీ కక్కివేసి ఇంత వృత్తాంతము యోన జీవితంలో జరిగినప్పటికీ కూడా కక్కి వేసిన తరువాత కూడా యోన గారు ఆ కక్కి వేసిన ప్రదేశము నుండి తన ఊరు చాలా దగ్గరైతే తన ఊరికి వెళ్ళిపోయాడు. ఆ యొక్క తిమింగిలము కక్కి వేసిన ప్లేస్ నుండి తన ఊరికి దగ్గరగా తను వెళ్ళవలసిన ప్లేస్ కూడా చాలా తక్కువ దూరం అంట, తను మళ్ళీ వెళ్ళిపోయాడు. కానీ మరలా మన మూడో అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనకు ప్రత్యక్షమైంది. మొదటి ప్రత్యక్షతలో నమ్మలేదు యోన, కానీ రెండవ ప్రత్యక్షతలో యోన నమ్మవలసి వచ్చింది. మొదటి ప్రత్యక్షతలో నువ్వు వెళ్ళు అని చెప్పగానే ఆయనకి ఇష్టం లేకపోయినా బయలుదేరాడు. కానీ ఆయన దిగువననే ఉన్నాడు, ఆయన క్రిందనే ఉన్నాడు. చేపకు ఆజ్ఞాపించారు, మృంగి వేసింది, కక్కి వేసింది, మళ్ళీ ఏమి వెళ్తాంలే, ఇది ఎంత ఇంత జరిగిన తర్వాత మళ్ళీ ఏమి వెళ్తాము అక్కడికి అని తనుకు తాని అనుకుని మళ్ళా తన గృహానికి వెళ్ళిపోయిన పరిస్థితులు చరిత్ర గ్రంథాల్లో ఉన్నాయి. అయితే మరలా దేవుడు రెండవ మారు ప్రత్యక్షమయ్యాడు యోనాకి. ప్రత్యక్షమై నువ్వు మళ్ళీ ఆ నినివే పురానికి నువ్వు వెళ్ళవలసిందే, నువ్వు ప్రకటించవలసిందే అని ఆజ్ఞాపించగా బయలుదేరాడు. చూసారండి, క్రింద దిగువ బాగా ఉంటే ఇక పడద్రోయబడిన పరిస్థితులు మన జీవితంలో కూడా మనకున్న పరిస్థితులను బట్టి ఏ దిగువన ఉన్నామా ఎగువన ఉన్నామో మనము చూసుకుంటూ ఉండాలి. లోకానికి సమీపముగా ఉన్నామా లేదా దేవునికి సమీపంగా ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు ఖచ్చితంగా పడద్రోయబడలేము, ఖచ్చితంగా ఆయన చేతిలో ఉంటాము. ఇక్కడ యోన కూడా పడద్రోయబడ్డాడు, ఎందుకంటే దిగువన ఉన్నాడు. అమరమునకు వెళ్ళడానికి అమరమును వెళ్ళడానికి ఇష్టపడ్డాడు, కానీ పై భాగంలో ఉండడానికి ఇష్టపడలేదు. మనం ఆక్సా గురించి పోయిన లాస్ట్ మంత్లో చెప్పుకున్నాం కదండి, ఆమె మెరక భూములను అడిగిందంట, ఎత్తైన స్థలాలను కోరుకుంది. అలాంటి స్థలాలను మనం కోరుకున్నప్పుడు ఖచ్చితంగా పైనున్న వాటి మీద మనము మనసు పెడతాము, భూ సంబంధమైన వాటి మీద ఏమాత్రం కూడా మనసు పెట్టము. కానీ ఆనాడు ఇజ్రాయేలీయులు విగ్రహాన్ని పూజించుకొని ఆ యొక్క ఆ లోక సంబంధమైన వాటిని ఆచరిస్తూ లోకస్తుల వలె వాళ్ళు తిరిగి దేవుని విడిచిపెట్టి దేవునికి విరోధమైన కార్యం చేసి అనేక మంది నశించిపోయారు. కానీ మోషే గారు ఉన్నతమైన పర్వతానికి ఎక్కి దేవుని ఆజ్ఞలను సంపాదించుకున్నాడు. మోషే యొక్క యోన గారు మాత్రం ఓడ దిగువనకి వెళ్ళిపోయి ఆయన ఏం చేశాడంటే పడద్రోయబడ్డాడు. ఇంకా మనం చూసినట్లయితే మరొక వ్యక్తిని మనం చూసుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం చూద్దామండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి ఎరికో పట్టణంలోకి దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను.
వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కురప్రాణంతో విడిచిపోయిరి. చాలండి, ఇక్కడ ఎరుకో పట్టణం, ఒక మనుషుడు యెరూషలేము నుండి ఎరుకోకు పట్టణమునకు దిగి వెళ్ళచ్చు దొంగల చేతిలో చిక్కబడ్డాడంట. ఈయన ఎరుకోకు దిగిపోవటం వల్ల ఎంతో నష్టము. యెరూషలేము దేవుని పట్టణము, ఎరుకో పాపపు స్థలము. ఆయన దేవుని స్థలములో ఉండవలసిన వాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడండి? ఎరుకోకు వెళుతూ ఉండగా ఎవరి చేతిలో చిక్కబడ్డాడంటే దొంగల చేతిలో చిక్కబడ్డాడు. పర్వత ప్రాంతం నుండి దిగువకు వెళ్ళడం ఏంటంటే వింతగా కదండి. ఎతైన స్థలము నుండి క్రిందికి దిగి జారిపోయిన స్థితి. ఈ స్థలంలో ఎవరు పట్టబడ్డాడంటే దొంగల చేతిలో ఆయన పట్టబడిపోయాడు. మనం కూడా అంతే, చాలాసార్లు ఎతైన స్థలంలోంచి దిగజారిపోతూ మన జీవితంలో దొంగల చేతికి అప్పగించబడతాము, అపవాది చేతికి అప్పగించబడతాము. ఈ ప్రయాణము కొనసాగించలేము కదా అన్నట్లుగా మన యొక్క ప్రయాణాన్ని విరమించుకున్న పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, పద, నేను నీకు సహాయం చేశాను, నేను నీకు బలమై ఉంటాను, నేను నీకు శక్తినై ఉంటాను, ప్రధాని ప్రయాణాన్ని కొనసాగించని ప్రభు అంటే మనం మాత్రం మన ప్రయాణం ఎలా ఉంటుందంటే ఎల్లలేక సొమ్మసిల్లిపోయి సోలిపోయి క్రిందికి జారిపోతూ ఇదిగో ఎరుకోను సమీపిస్తూ ఉంటాం. కానీ ఎరుకోను సమీపించిన వ్యక్తి ఎవరి చేతిలో పడ్డబడ్డాడంటే దొంగల చేతిలో పడ్డబడ్డాడు, గాయాలు పాలైపోయాడు. అలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎన్నో 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 కదండి. ఎన్నో శోధనల గుండా, ఎన్నో శ్రమల గుండా, ఎన్నో వేదనల గుండా మనం నడిపించబడుతున్నప్పటికీ కూడా కొన్నిసార్లు అపవాది చేతికి అప్పగించబడతాం, వాటి నోటికి అప్పగించబడి కొన్నిసార్లు మనం మనమే ఎరుకో ప్రాంతాన్ని మన జీవితంలో చూసుకుంటూ ఉంటాం. కానీ అలాంటి పరిస్థితుల్లో యెరూషలేమును మనము జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని సన్నిధిని మనం జ్ఞాపకం చేసుకోవాలి, సియోనును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పర్వతమును ఎక్కాలనే వాంఛ, ఆ గమ్యము మనం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రభువారు మనకి సహాయం చేశారు. కీర్తన గ్రంథము 55:15 ఒకసారి మనం చూద్దామండి. కీర్తన గ్రంథము 55:15 వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక, సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురుగాక, చెడుతనము వారి నివాసములలోను వారి అంతరంగమునందున ఉన్నది. చాలండి, ఇక్కడ ఎవరైతే ఈ ఎరుకు అనుభవాన్ని కలిగి ఉంటారో, ఉన్నతమైన అనుభవం లేక, పర్వత అనుభవం లేక, సియోను అనుభవం లేక, ఎరుకు అనుభవం మనం కలిగి ఉంటే గనక ఎన్నిసార్లు గద్దించిన లోబడి నొల్లని వాడు హఠాత్తుగా మరణమైపోతున్నట్లుగా ఇక్కడ వ్రాయబడిన మాట, వారి మరణము అకస్మాత్తుగా వస్తుందంట. అంతేకాదు, సజీవులు కానీ వారి పాతాళమునకు దిగిపోదురుగా కానీ ఇక్కడ వ్రాయబడి ఉంది. కొన్నిసార్లు మనం సజీవంగానే ఉన్నామనుకుంటా కానీ మృత్యువు అంటే మృతతుల్యమైనది, నిర్జీవమైనది మన యొక్క ప్రాణములో, మన దేహంలో, మన ఆత్మలో నివసిస్తూ ఉంటుంది. కాబట్టి వాటిని మనం జయించినప్పుడు ఖచ్చితంగా ఇదిగో పర్వతం అనబడిన సియోనికి మనము చేరతాము, ఆ గమ్యాన్ని మనము చేరతాము. ఇదిగో ఈయన యెరూషలేము నుండి ఎరుకోకి ప్రయాణమే, గాయాలు పాలైపోయాడు, దొంగల చేతిలో చిక్కబడిపోయాడు. కొన్నిసార్లు మన పరిస్థితి కూడా ఈ రీతిగా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని మాట మనకి వినబడుతుందో, మనల్ని గద్దిస్తుందో, మనల్ని శాసిస్తుందో, అలాంటప్పుడు మనం ఖచ్చితంగా ఆయన మాటకు లోబడినప్పుడు ఆయన నిత్య రాజ్యానికి, ఆయన ఉన్న సింహాసనమునికి కూడా మనల్ని చేర్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. కొన్నిసార్లు గంటలు ప్రార్థించినా కానీ జవాబు రాదండి. కొన్నిసార్లు గంటలు ప్రార్థించినా, గంటలు స్తుతించినా కానీ జవాబు రాదు. కానీ కొన్నిసార్లు ప్రభు వారు మాట్లాడినప్పుడు, అవును ప్రభువా, నేను నీకు లోబడుతున్నాను, నేను నీకు విధేయిస్తున్నానని చిన్న మాట మన హృదయంలో నుంచి పలకగానే వెంటనే గంట ప్రార్థించిన ప్రార్థనకు జవాబు రాకపోవచ్చు. కానీ ఈ చిన్న మాటకు మాత్రం జవాబును చూస్తాం కొన్నిసార్లు. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి కొన్నిసార్లు ఈ మా ఆధ్యాత్మికమైన మన ప్రయాణంలో, మన విశ్వాస యాత్రలో వీటన్నిటిని మనము చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు మోకాళ్ళు అరిగిపోయేటట్లు, మన కన్నీళ్లు ఇంకిపోయేటట్లు ప్రార్థిస్తాం కానీ వాటికి సమాధానము దొరకదు. కానీ కొన్నిసార్లు ఆయన వాక్యమునికి నేను లోబడిపోతున్నాను ప్రభువా, నేను విధేయిస్తున్నాను, నీ మాట అంగీకరిస్తున్నాను, నేను ఖచ్చితంగా ఈ రీతిగానే నేను నడుస్తూ ఉంటాను, అయ్యా సియోను అనే పరమపురానికి నేను చేరడానికి నేను ప్రయాసపడతాను ప్రభువా అని నువ్వు పలకగానే కొన్నిసార్లు సంవత్సరాల నుంచి, కొన్ని గడిగల నుంచి రాని సమాధానాన్ని నువ్వు నేను కూడా ఆ సమయంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెస్సీ గ్రంథము, ఎఫెస్సీ పత్రిక
సారీ అండి, ప్రకటన గ్రంథము 2:5 ఇక్కడ ఎఫెసులో ఉన్న సంఘానికి పలుకుపడుతున్న మాట. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఇక్కడ నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. ఎక్కడైతే ఆ పర్వతము ఎక్కేటప్పుడు మన ప్రయాణము ఆగిపోయిందో, ఇది చేరాలనుకున్నాను నేను చేరలేకపోయానే అనేసి ఎక్కడైతే సొమ్మసిల్లిపోయామో, ప్రయాణము చేయలేక మధ్యలోనే ముగించేశామో, కానీ ఇక్కడ ప్రభు అంటున్నారు మరలా మొదలుపెట్టు, నువ్వు గమ్యాన్ని చేరుకోగలవు, మరలా ఆరంభించు, నువ్వు చేరుకోగలవు, నేను నీకు సహాయం చేస్తాననేసి ఇక్కడ ప్రభు వారు పలుకుతున్న మాట. ఎక్కడ మన స్థితి చే జారిపోయిందో, ఎవరి చేతిలో మన జీవితాలను పెట్టి మనము దేవుని వెంబడిస్తూ ఉన్నామో, మరలా ఒకసారి ప్రభు వారు పిలుస్తున్న మాట ఏమంటున్నారంటే, నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో, ఎక్కడ నీ ప్రయాణం ఆగిపోయిందో అక్కడి నుంచి మొదలుపెట్టు, ఎక్కడ నేను చేయలేను అనుకుని మళ్ళా కిందికి దిగిపోయావో మరలా ఆరంభించు అని ఇక్కడ పలకబడుతున్న యొక్క మాటను మనం చూస్తూ ఉన్నాము. ఇది ఉన్నతమైన పర్వతానికి ఎక్కి మోషే గారు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని అనుభవించారు, కానీ యోన గారు ఆ దిగువ భాగమునకి వెళ్ళి ఆయన పడద్రోయబడ్డాడు. ఇదిగో ఆ యొక్క సమరయుడు ఉన్నతమైన యెరూషలేము పట్టణం నుంచి క్రిందికి దిగుతూ దొంగల చేతిలో చిక్కబడిపోయాడు. కాబట్టి ఈ యొక్క వ్యత్యాసాలు మనం చూసినప్పుడు ఏ ఏ స్థానాల్లో మనం ఉన్నామో, ఇందులో ఏ ఏ స్థితిలో మనం ఉన్నామో మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మహాకృపను మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. చాలామంది చూసారండి, మనం కొన్నిసార్లు ఒక ఉపమానం చెప్తూ ఉన్నారు. ఒక వాడలో ప్రయాణం చేస్తున్నారంటండి, చాలామంది దేశస్థులు ప్రయాణం చేస్తూ ఉండగా అన్ని దేశాల వారు అందులో ఉన్నారంట. అన్ని దేశాల వారు వారికి కావలసిన ఆ దేశంలో ఉన్న విశిష్టత కలిగినవి, అంటే అవని చేపలవని కానీ అంటే సీ ఫుడ్ అన్ని తీసుకుని ఆ యొక్క షిప్లో ప్రయాణం చేస్తూ ఉన్నారంట. అయితే అందులో మన ఇండియా చెందిన వ్యక్తి కూడా అందులో ఉన్నాడంట. కొన్ని బాక్సులు ఆయన తీసుకుని ఆయన ఆ యొక్క పడవలో పెట్టుకుని ఉన్నాడంట. పెట్టుకుని ఉంటే అన్నిటి మీద మూత పెట్టాడంటండి, కానీ పీతల మీద మూత పెట్టలేదంట. దాని మీద మూత పెట్టకపోతే పక్కనున్న దేశస్థుడు అన్నాడంట, అయ్యా నువ్వు అన్నిటి మీద మూత పెట్టావు కానీ దాని మీద మూత పెట్టలేదంటే దాని మీద నేనేం మూత పెట్టని అవసరం లేదండి అంటే, ఎందుకంటే ఇదిగో ఆ పీతలు ఎక్కడికి పోవు, ఒక పీత పైకి వస్తూ ఉంటే ఇంకొక పీత కిందికి లాగుతూ ఉంటుంది, ఒక పీత పైకి వస్తుంటే కిందికి లాగుతూ ఉంటుంది, అంటే ఏవి కూడా బయటికి రావు, కాబట్టి మీరు ఏమి భయపడద్దు అని చెప్తూ ఉన్నాడంట. కొన్నిసార్లు ఏ మనము కూడా అంటే ఒకటి ఎదుగుతూ ఉంటే పైకి ఎక్కుతూ ఉంటే క్రిందికి లాగేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే కొంతమంది ఈ పర్వతాన్ని ఎక్కాలని ప్రయాసపడుతూ ఉంటారు, కానీ ఈ పర్వతం ఎక్కే లోపల ఇంకొకడు వచ్చి కిందికి లాగుతూ ఉంటాడు. వాడు ఎక్కడు మనల్ని ఎక్కనివ్వడు. ఆ విధంగా మన సమయం అంతా కూడా గతించిపోతూ ఉంటుంది. అంటే ఇండియా పీతలు అలా ఉంటాయి, మా ఇండియా పీతలు ఎవరిని ఎదగనివ్వవు అనేసి ఆ ఇండియా దేశస్థుడు మిగతా దేశం వాళ్ళకి చెప్తూ ఉన్నాడు. అవి ఎక్కడికి పోవు, దాని మీద ఏది కూడా మేం పెట్టనవసరం లేదు అనేసి చెప్తూ ఉన్నాడు. కానీ దీన్ని బట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే, ఆ ఉన్నతమైన పర్వతానికి ఎక్కడానికి మనము సహకరించాలి, మనతో ఉన్నవారు కూడా మనము ప్రోత్సహించినప్పుడు మనమందరము కూడా ఆ యొక్క సియోను అనే పర్వతం మీద దేవుని ఆరాధించాలి. అలాంటి పర్వత అనుభవం మనం కలిగి ఉండాలి. మోషే గారు అలాంటి పర్వత అనుభవము కలిగి ఉన్నాడు కనుకనే ఈరోజు ఆయన మాకు మాదిరిగా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి పర్వతము అంటే దిగువన జరుగుతున్న చర్యలు మనం చూసాం. అంటే పైభాగంలో ఏం జరుగుతుందో ఒకసారి మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము అంటే పైన శిఖర భాగము అంటే క్రింద లోకానికి సాదృశ్యం అని చెప్పాము. పైభాగము దేనికి సాదృశ్యం అంటే సంఘమునకు సాదృశ్యం, సియోనుకు సాదృశ్యము, దేవుని సింహాసనమునకు సాదృశ్యంగా ఇక్కడ మనం చూడొచ్చు. దేవుని సన్నిధి ఎల్లప్పుడూ కూడా
మన దృష్టి ఆ యొక్క ఉన్నతమైన సియోను మీద ఉండాలి. ఎల్లప్పుడూ పైకి ఎక్కుతూ వెళ్ళాలి అన్నట్లుగా పై భాగాన్ని దేవుడు మనకి సాదృశ్యంగా చూపిస్తూ ఉన్నాడు. పర్వత భాగాన్ని దేవుని సంఘంగా మనకి చూస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు కలవరపడిపోతాం కదండి, ఎలా వెళ్ళాలి, ఈ ప్రయాణాన్ని ఎలా కొనసాగించాలి, నా వల్ల కాదయ్యా, నేను చేయలేకపోతున్నాను, నేను కొనసాగించలేకపోతున్నాను, నా భార్య వలనో, నా భర్త వలనో, పిల్లల వలనో, కుటుంబంలో వలన, ఆర్థిక పరిస్థితుల్లో, ఏది అయినను ఇది ఈ ప్రయాణం చేయాలనే ఆశ ఉంటుంది, కానీ నేను చేయలేకపోతున్నాను అనుకుంటూ కూడా వెనుకడుగు వేస్తూ వెళ్ళిపోతూ ఉన్న పరిస్థితులు మన జీవితంలో ఎన్నో ఉన్నాయి. కానీ ప్రభువారు అంటున్నారు, నేను నీకు సహాయం చేశాను, నువ్వు పైకి ఎక్కే అనుభవము, సంఘము నుంచి ఎక్కే అనుభవము, సియోనికి వెళ్ళే అనుభవములో నేను కూడా నీకు తోడై ఉంటాను, కనుక నీ ప్రయాణాన్ని నువ్వు కొనసాగించమని అడుగుతూ చెప్తూ ఉన్నారు. కాబట్టి మనం అలాంటి సమయంలో కలవరపడద్దు, మన హృదయములను కలవరపరచుకోవద్దు. ఒక మంచి పాట, నాకు ఈ పాట చాలా ఇష్టమండి, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కన్నులెత్తుదునా, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కన్నులెత్తుదునా, నీవు నాకుండగా, నీవే నాండగా, నీవు నాకుండగా, స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే కలవరపడుతూ ఉన్నామో అప్పుడు ప్రభు పడుతున్నా, నీవే నాకు అండ, నీవే నాకు బలము, నీవే నాకు ఆశ్రయము అని మనం పలికినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తాడు. ఎక్కడ కూడా కలవరపడడానికి వీల్లేదు, ఆయనే మనకు కొండంత అండగా ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆయన పర్వతము ఎక్కాలంటే, ఆయన సింహాసనము ఎక్కాలంటే మన ప్రయాణము, మన దృష్టి అంతా కూడా పై భాగమైన సియోను వైపే ఉండాలి. కానీ క్రింద జరుగుతున్న చర్యల వైపు ఏమాత్రం కూడా ఉండడానికి వీలు లేదు. ప్రకటన గ్రంథము 4:1 ఒకసారి మనం చూద్దామండి. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడినవాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదని నేను. చాలండి, ఇక్కడ యోహాను గారు యొక్క పద్మాస దీపంలో చూస్తూ ఉండగా ఆయన ప్రత్యక్షత కలిగింది. ఆయన ప్రత్యక్షతలో ఈయన అంటూ ఉన్నాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము అనే స్వరము వినబడుతుందంట, ఇక్కడికి ఎక్కిరమ్ము. మనము కూడా వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు, ఆయన స్వరాన్ని మనం వినబడినప్పుడు, ఆయన ప్రత్యక్షతను మనం చూసినప్పుడు ప్రభువారు అంటారు, ఇదిగో ధైర్యముగా ఎక్కు, నేను నీకు సహాయం చేశాను, నీ పాదములు త్రొట్టిల్లకుండా, నీ పాదములు జారిపడకుండా నేను నిన్ను కాపాడదను, కాబట్టి ధైర్యముగా ఎక్కిరా. ఇక్కడ పద్మాస దీపంలో యోహాను గారికి ఒక మంచి ప్రత్యక్షత, అంటే ఎత్తైన అనుభవంలోకి వెళ్ళినప్పుడు ప్రత్యక్షత అనుభవం మనకి కలుగుతుంది అన్నట్లుగా యోహాను గారు మనకి మాదిరిగా ఉన్నారు.
ఇలాంటి ప్రత్యక్షత అనుభవము ఎక్కడ దొరుకుతుందంటే కేవలం పైభాగంలో మాత్రమే దొరుకుతుంది. ఇది కేవలం సియోను అనే పర్వతము మీద మాత్రమే ఇటువంటి ప్రత్యక్షతలు కనబడతాయి. అరుదుగా జరుగుతున్న కార్యాలు మన జీవితంలో కూడా జరగడానికి ఏమాత్రం కూడా ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన పర్వతానికి మనం ఎక్కడానికి ప్రయాసపడినప్పుడు ఆయన మనకు సహాయం చేశాడు. ఉన్నతమైన ప్రత్యక్షతలు మనం కూడా చూడగలుగుతాము. హల్లెలూయా. ఇక్కడ యోహాను గారు ఎత్తైన పర్వత అనుభవము కలిగి ఉన్నారు. అంతేకాదు 2 కొరింథీ వ్రాసిన పత్రిక 12:2 పౌలు గారు కూడా ఒక మంచి అనుభవం కలిగి ఉండగా మనం చూస్తూ ఉన్నామండి. 2 కొరింథీ వ్రాసిన పత్రిక 12:2 క్రీస్తు నందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనుపోబడెను. అతడు శరీరముతో కొనుపోబడెనో నేను ఎరుగును, శరీరం లేక కొనుపోబడెనో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. చాలండి. ఇక్కడ అతిశయపడుటకు నాకు తగదు, కానీ అతిశయపడవలసి వచ్చింది. ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. ఇక్కడ 3వ ఆకాశమునికి ఎక్కిన అనుభవం నాకుంది అనేసి పౌలు గారు ఇండైరెక్ట్గా ఇక్కడ మాట్లాడుతున్న మాట. ఒక వ్యక్తిని నేను చూశాను, ఆయన 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనుపోబడ్డాడని తనుకు తాను చెప్పుకుంటూ ఉన్నాడండి. తనకు తాను చెప్పుకున్న నేను అతిశయించడానికి ఏమాత్రం వీల్లేదు, కానీ నేను ఈ ప్రత్యక్షతని నేను చూచాను అనేసి ఆయన డైరెక్ట్గా కాదు కానీ ఇండైరెక్ట్గా ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే నేను 3వ ఆకాశ అనుభవాన్ని నేను కలిగి ఉన్నాను, ఆ యొక్క ఉన్నత పర్వతం అనుభవాన్ని నేను కలిగి ఉన్నాను, కాబట్టి దీన్ని చెప్పడానికి నేను ఏమాత్రం కూడా అతిశయము నాకు తగదు అన్నట్లుగా పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఆ యొక్క 3వ ఆకాశ అనుభవం ఏంటంటే ఆధ్యాత్మికమైన ఆ లోకము, దేవుడు నివసించే ప్రదేశము, పరలోక అనుభవము అది నేను కలిగి ఉన్నాను అనేసి ధైర్యం ఇక్కడ ప్రభు యొక్క పౌలు గారు తన ఉద్దేశాన్ని ఇక్కడ వ్రాయడం జరుగుతుంది. దేనిని బట్టి అతిశయం అంటే ఆయనే నా అతిశయము అన్నట్లుగా ఇదిగో నేను ఒక మనిషిని ఎరుగుతాను అనేసి ఇక్కడ మాట్లాడుతున్న మాట. ఆ మనిషి ఇక్కడ అతడు శరీరముతో కొనుపోబడెనో నేను ఎరుగను, శరీరము లేక కొనుపోబడెనో నేను ఎరుగను, అది దేవునికే తెలియను అన్నట్లుగా ఇక్కడ పలుకుతూ ఉన్నారండి పౌలు గారు. అక్కడున్న ఆనాడు అంటే అపొస్తలుడైన ఆయన అపొస్తలుడు అనే మాటను చెప్పకుండానే నేను ఈ యొక్క పర్వత అనుభవాన్ని నేను కలిగి ఉన్నాను, దేవుని సింహాసన అనుభవాన్ని నేను కలిగి ఉన్నాను, అలాంటి ప్రత్యక్షత అనుభవాన్ని నేను కలిగి ఉన్నానని పౌలు గారు ఇక్కడ ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి అటువంటి అద్భుతమైన అవకాశం పౌలు గారు చేజిక్కించుకున్నారు. మనము కూడా అలాంటి 3వ ఆకాశము, అలాంటి పర్వత అనుభవము కలిగి ఉండాలి మీరు కూడా అన్నట్లుగా పౌలు గారు మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నారు. అలాంటి ప్రత్యక్షతలోనికి మనం కూడా వెళ్ళాలనేసి పౌలు గారు ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నారు. లూకాసువార్త 19:4 ఒకసారి మనం చదువుకుందాం, ముగించుకుందామండి. లూకాసువార్త 19:4 అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. చాలండి. ఇక్కడ చెట్టు ఎక్కిన జక్కయ్య ఏం పొందుకున్నాడంటే రక్షణ ఆనందాన్ని పొందుకున్నాడు. యోహాను గారైతే 3వ ఆకాశ అనుభవము పొందుకుని ఆ ప్రత్యక్షతను కలిగి ఉన్నారు. అంతేకాదు అక్కడ యోహాను గారైతే ఆ యొక్క స్వరాన్ని వినే అనుభవం కలిగి ఉన్నాడు. ఇక్కడ జక్కయ్య గారైతే ఇది రక్షణ అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఇవన్నీ జరిగినాయి ఎక్కడంటే ఉన్నతమైన ప్రదేశంలో జరిగినాయి, ఉన్నతమైన పర్వతంలో జరిగినాయి. ఈ అనుభవాలన్నీ ఎక్కడ జరిగినాయంటే ఉన్నతమైన పర్వత అంటే సియోను మీద జరుగుతున్న కార్యాలు ఇవి. కానీ క్రింద జరుగుతున్న కార్యాలు ఎలా ఉన్నాయంటే లోకేచ్ఛలతో, శరీరాశలతో, భోగములతో నిండిపోయిన ఆ యొక్క దిగువ జరుగుతున్న చర్యలు చూస్తున్నాం. కానీ ఇక్కడ పైన జరుగుతున్న చర్యలు ఎంత అద్భుతమైన చర్యలు జరుగుతున్న జగ్గయ్య ఆ యొక్క చెట్టుపైకి ఎక్కగానే ఆయనకి ఏం కలిగిందంటే రక్షణ ఆనందము ఆయనకి కలిగి ఉంది. నేడు ఈ ఇంటికి ఏమొచ్చి ఉందంట, రక్షణ వచ్చి ఉంది. ఆయనకి ఏమొచ్చిందంటే అండి, రక్షణ వచ్చింది. ఎప్పుడెక్కాడు, చెట్టుపైకి ఎక్కగానే ఇదిగో నువ్వు కిందికి దిగిరా, నీ ఇంటికి నేడు మీ ఇంటికి ఏమొచ్చి ఉంది, రక్షణ వచ్చి ఉంది. కాబట్టి ఇలాంటి అనుభవాలు మనము కూడా కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని
ఆ యొక్క సియోను అనే పురమునికి చేర్చడానికి ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి మనం కూడా ఎత్తైన అనుభవాలు మనం కూడా కలిగి ఉండాలి. పైనున్న వాటిని వెతకడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాదు పిలిపిలు రాసిన పత్రిక 3:20 మాట ఉందండి. పిలిపిలు రాసిన పత్రిక 3:20. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. చాలండి, అది మన పౌరస్థితి. మన స్థితి ఎక్కడుందంటే పరలోకమందున్నది. కాబట్టి దానిని గురించి మనము వేగిరపడుతూ ఉండాలి. కానీ చాలా పర్వతాలు ఉంటాయి, చాలా కొండలు ఉన్నాయి కదండి. చాలా ఇప్పుడు 7 కొండలు ఉన్నాయి, ఎవరియో అంటారు కదండి, వాళ్ళు ఇవి వీళ్ళు ఇవి అంట. కానీ ప్రభువారు కీర్తన గ్రంథంలో ఉంటాయి, కొండలు నావి అంటారు. ఆ వాక్యం చదివినప్పుడల్లా నాకేమనిపిస్తుందంటే అమ్మో వీళ్ళు మన కొండలు దొంగిలించేశారు అనుకుంటూ ఉండేదాన్ని. ఆ వాక్యం చదివినప్పుడు ప్రభు కీర్తన గ్రంథంలో ఉంటుంది, ఈ కొండలు నావి నేను కలుగజేశాను అనేసి ప్రభువారు పలుకుతూ ఉంటారు. కానీ కొంతమంది ఈ కొండలు 7 కొండలు మావి, ఆ 12 కొండలు మావి అంటారు కదండి. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే ఈ పర్వతాలు, ఈ సముద్రాలు, ఈ కొండలు అన్నీ కూడా నేను కలుగజేసిన వాణ్ణి, నేనే సృష్టికర్తని అని ప్రభువారు పలుకుతున్న మాట. కాబట్టి పైనున్న వాటి మీద మనం మనసు పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన నామము అన్ని నామముల కంటే పైనామము కలిగిన నామము, ఆయన నామము అన్ని నామముల కంటే శక్తి కలిగిన నామము, ఆయన నామము అన్ని నామముల కంటే కూడా బలమైన నామము. అలాంటి నామము క్రింద ఉన్నవారము. కాబట్టి మనము వెతకవలసింది ఏమిటంటే పైనున్న వాటిని మనము వెతికినప్పుడు, మన పౌరస్థితి పరలోకమందున్నదని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఎలాంటి అనుభవం కలిగి ఉంటామంటే పక్షి రాజు అనుభవము కలిగి ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎత్తైన స్థలములకు వెళుతుందంటండి కదండి, పక్షిరాజు ఎత్తైన స్థలములకు వెళుతుంది. అక్కడ ఎత్తైన స్థలంలో తిరుగుతున్నప్పుడు దాని క్రింద చూసినప్పుడు క్రింద ఉన్న పరిస్థితులన్నీ కూడా, క్రింద ఉన్న ఆ యొక్క గృహాలు కానీ, క్రింద ఉన్న పక్షి చూసినంతట్లో కూడా చాలా చిన్నవిగా కనబడతాయంట ఆ పక్షికి. ఎందుకంటే అది ఎక్కడుంది, ఉన్నతమైన పర్వతం మీద ఉంది. కాబట్టి క్రిందున్నవన్నీ కూడా చాలా చిన్నవిగా కనబడతాయంట. మన పౌరస్థితి కూడా పరలోకంలో ఉన్నప్పుడు మన ఆలోచనలు కానీ పైనున్న వాటి మీద ఉన్నతమైన అనుభవం మనకు కలిగినప్పుడు క్రిందున్న సమస్యలు కూడా, క్రిందున్న ప్రతికూల పరిస్థితులు కూడా ఎలా కనబడతాయంటే చాలా సూక్ష్మమైనవిగా కనబడతాయంటండి, చాలా చిన్నవిగా కనబడతాయి. ఎప్పుడు మనం ప్రయాణం, మన విశ్వాసయాత్ర అద్దరికి చేరినప్పుడు, గమ్యము చేరికినప్పుడు, పర్వతం యొక్క అంచుల వరకు వెళ్ళినప్పుడు, క్రిందకు ఒకసారి మనం చూసినప్పుడు క్రింద ఎలా కనబడుతుందండి, మన పరిస్థితులన్నీ చాలా చిన్నవిగా కనబడతాయంట. అవి ఏమాత్రం కూడా ఎన్నతగినవి కావుగా కనబడతాయంట. ఒక శిఖరాన్ని ఎక్కేవాడు ఒకసారి అక్కడి నుంచి కింద చూసినట్లు, అమ్మో ఇంత దూరం నేను ప్రయాణం చేశానా, నా క్రింద ఇంత భయంకరమైన పరిస్థితి ఉందా అనేది ఇప్పుడు కనబడుతుంది. ఆయన ఆ యొక్క ప్రయాణం అంతా ముగించుకొని పైన వెళ్ళిపోయి ఒకసారి కింద చూసినప్పుడు అప్పుడు కనబడుతుంది, అమ్మో ఇంత దూరం నేను ప్రయాణం చేశానా, క్రింద ఇంత నీచంగా ఉందా, క్రింద ఇంత దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయా అనేసి, అమ్మో నేను చాలా సేఫ్గా వచ్చేసాను అన్నట్లుగా తనకు తాను బలపరుచుకుంటాడు. మన విశ్వాస యాత్రలో కూడా మనం ముందుకు మనం కొనసాగినప్పుడు, మన కిందున్న పరిస్థితులను మనం చూసినప్పుడు, దేవుని మనం ముందు పెట్టుకుని మనకు ప్రయాణం మనం కొనసాగించినప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా చాలా సూక్ష్మంగా, చాలా చిన్నవిగా కనబడుతూ ఉంటాయి. కాబట్టి కొండ ఎక్కుట ద్వారా మనము సిలువబడిన క్రీస్తును, సిలువబడిన యేసయ్యను మనము చేరుకుంటూ ఉంటాం. అంతేకాదు క్రీస్తులో మనము పైకి ఎక్కడం వల్ల మన బలము అధికమైన బలము మారుపడుతుంది. అంతేకాదు మన ఆ యొక్క శక్తివంతమైన బలముగా మారుపడుతుంది. అంతేకాదు కృప వెంబడి కృప, అధికమైన మహిమ వెంబడి మహిమలోనికి మనము వెళ్ళిపోతూ ఉంటాం. ఎప్పుడంటే ఉన్నతమైన పర్వత అనుభవాన్ని మనం కలిగినప్పుడు, ఖచ్చితంగా అలాంటి కృప, అలాంటి నిశ్చయత మనం కలిగి ఉన్నప్పుడు, మన విశ్వాసయాత్ర మనం కొనసాగిస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రభు మనకి తోడై ఉండి, మనకు కలవరపడినప్పుడు, మన హృదయంలో కలత చెందినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తూ ఆయన నిత్యరాజ్యానికి, అంటే సియోను అనే పురానికి మనం చేరుతాం. ఆ సియోను అనే పర్వతానికి ఎక్కడంలో ఎక్కడ కూడా మనము క్రిందున్న చర్యలు, మనము లోకానుసరమైన చర్యలు మనము ఎక్కడ కూడా మన జీవితంలోనికి కానీ, మన ఆత్మీయ జీవితంలోనికి కానీ ఎక్కడ కూడా
ప్రవేశించడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. కాబట్టి మోషే గారు ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడో, జక్కయ్య ఎలాంటి అనుభవం కలిగి ఉన్నాడో, యోహాను ఎలాంటి అనుభవం కలిగి ఉన్నాడో, పౌలు గారు ఎలాంటి అనుభవం కలిగి ఉన్నారో మన గ్రంథంలోంచి మనం చూసుకున్నాం. కాబట్టి అలాంటి అనుభవం కూడా మనము కలిగి ఉన్నట్లయితే మన యొక్క పరుగు అనే ప్రయాణము పక్షి రాజు ప్రయాణం వలె ఉంటుంది. అప్పుడు కింద ఉన్న వాటిని ఎన్ని కూడా మనము మరిచిపోటి పైనన్న వాటి మీదనే మనము లక్ష్యం పెడతాం, పైనన్న వాటి మీదే మనం దృష్టి పెడతాం. అలాంటి కృప నిశ్చయంగా ప్రభు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పడిని కొండల వైపున కన్నులేతుదునా నీవు నాకుండగా నీవే నాండగా నీవే నాండగా నీవే నాండగా అందరం ప్రార్థన చేద్దామండి. దేవుని యొక్క సన్నిధానంలో కూడిన మనము పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడాడు. పర్వతపు అనుభవంలోనికి వెళ్ళాలని పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడాడు. పర్వతము అనగా సంఘానికి సాదృశ్యమని, అలాంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఈరోజు అందుకే దేవుడు మనతో మాట్లాడాడు. అడుగుదామండి. అవును, పైన అనుభవంలోనికి మనం వెళ్ళాలి, పైకి చూచే అనుభవంలోనికి వెళ్ళాలి మనం. ఎందుకంటే మరి కింద అంత లోకం, కింద అంత భయంకరమైన విచ్చలవిడి పరిస్థితులు, కింద లోక మర్యాద, కిందంత మరి భయంకరమైన స్థితిగతులు మనకు తెలుసు. కానీ ఇదను పర్వతపు అనుభవంలోనికి, అంటే దేవుని సన్నిధిని చూచే, దేవునిని చూచే అనుభవంలోనికి, మోషే గారు దేవుని చూచే అనుభవంలోనికి వెళ్తూ ఆయన ప్రత్యక్షతను చూచాడు, ఆయన ఆజ్ఞలు పొందుకున్నాడు, ఆయన ముఖము మరి ఎంతో తేజస్సుతో నిండిపోయింది. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. అలాంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలి. అడుగుదాం, అవునయ్యా పర్వతము లాంటి అనుభవంలోనికి నిన్ను వెళ్ళాలి. అడుగుదామండి, నోరు తెరిచి అడుగుదాం, నోరు తెరిచి అడుగుదాం. ఇలాంటి పర్వతపు అనుభవం, యోనా వాడ దిగువ భాగమునకు వెళ్ళిపోయాడంట. ఏం పొందుకున్నాడు, ఏం చూచాడు? ఆ వాడంత కలవరం కదా. లోకానుసారమైన అనుభవం ఎలా ఉంటుందంటే కలవరం, కలవరం, కలవరం. లోకం వైపు చూస్తే కలవరం, కలవరం, కలవరం. తుఫాను వైపు చూసిన ఆ పేతురుకి కలవరం కలిగింది. మన తెలుసు ఎంత ఎంత కలవరం అండి. మనం అడుగుదాం, మరి దేవుని వైపు చూచినప్పుడు, పర్వతపు అనుభవంలోనికి మనం వెళ్ళినప్పుడు ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్య కార్యాలు మనం చూడొచ్చు, ఎంత అద్భుతమైన కార్యాలు మనం చూడొచ్చు. అడుగుదామండి, మనం అడుగుదాం, నోరు తెరిచి అడుగుదాం. అవునయ్యా నన్ను పర్వతపు అనుభవంలోనికి నడిపించండి అయ్యా. అయ్యా పర్వతం, సంఘం పర్వతపు అనుభవంలోనికి వెళ్ళినట్లుగా పరిశుద్ధాత్మదేవుడు ఈ దినం మాట్లాడాడు కదా. క్రింద చూచే అనుభవం మనకు వద్దండి, క్రింద చూచే అనుభవం మనకు వద్దు. కొండ దిగువ భాగము అంటే లోకం, 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 లోకం. క్రింద భాగం లోకానికి సాదృశ్యం
విషయమని దేవుని యొక్క మరి గ్రంథం మనకు సెలవిస్తుంది కదా. ఇలాంటి అనుభవం మనకు వద్దండి, ఇలాంటి అనుభవం మనకు వద్దండి. మోషే గారి పర్వతపు అనుభవంలో ఉన్నప్పుడు ప్రజలంతా లోకానుసారమైన క్రింద అనుభవం, ఎంత లోక మర్యాద, లోకానుసారమైన దేవుని చిత్తము కాని అనుభవం లేదండి. లేదు, మనం పర్వతపు అనుభవంలోనికి వెళ్ళాలి, ఎత్తైన అనుభవంలోనికి వెళ్ళాలండి. ఎంతసేపు ఇక్కడ మనం ఉండొద్దండి. ఇంకా ఒక్కొక్క మెట్టు నువ్వు ఎక్కుకుంటూ వెళ్తే గొప్ప పర్వతపు అనుభవం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆ వ్యక్తి యెరూషలేము నుంచి ఎరికోకి దిగిపోతూ ఉన్నాడు. ఏం సాధించాడు? దొంగల చేత కొట్టబడ్డాడు కదా. లేదండి, ఎరుకో లోకానికి శాపానికి సాదృశ్యముగా మనం చూస్తూ ఉన్నాం. లేదండి, దేవుని యొక్క సన్నిధానంలో మన పర్వతపు అనుభవంలోనికి మనం వెళ్ళాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు, పాతాళమునకు దిగిపోవారు. చూడండి, వారు ఎంత భయంకరమైన ఉగ్రత. అతను అంటూ ఉన్నాడు, అయ్యా వాక్యం చెప్పినప్పుడు, దేవుని యొక్క దాసులు సెలవిచ్చినప్పుడు మరి వ్యర్థపరుచుకున్నాడు తన జీవితాన్ని. లాసులు ధనవంతుడు గురించి మనకు తెలుసు, అతడు పాతాళమునకు వెళ్ళిపోయినప్పుడు కేకలు వేస్తున్నాడు, అయ్యా నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. మనం ఒకసారి ఆలోచన చేద్దామండి. పర్వతపు అనుభవంలోనికి మనం వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నీకు సమరయుడు ఉన్నాడు, నిన్ను కాపాడడానికి, నిన్ను ఆదుకోవడానికి సమరయుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు చేయి ఎత్తి దేవుని వైపు చూస్తే, చూడండి, మనకు తెలుసు జక్కయ్య పర్వతపు అనుభవంలోనికి వెళ్ళిపోయాడు. పైకి చూచే అనుభవంలోనికి పైకి వెళ్ళాడు. వెంటనే తన జీవితం మారిపోయింది. ఎత్తైన పర్వతం మీదకి ఎత్తైన ఆ యొక్క చెట్టు ఎక్కినప్పుడు తన జీవితం మారిపోయిందండి. మనం కూడా ఎత్తైన స్థితిలోనికి మనం వెళ్ళాలండి. ఎప్పుడు కింద వైపునే కాదండి, దేవుని వైపు చూచే అనుభవంలోనికి మనం వెళ్దాం. ఆ యొక్క చక్కయ్య దేవుని వైపు చూడడానికి ప్రయత్నించాడు గనక తన జీవితం మారిపోయింది, తన స్థితిగతులు మారిపోయింది. తన జీవితమును అసహించుకున్న వారందరూ తన చక్కయ్య జీవితాన్ని బట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు సంతోషిస్తూ ఉన్నారు. ఈ పాపి అని మనుషుడు ఎందుకు ఈ ఇంటికి వెళ్తున్నాడని అనేకులు చూచినప్పుడు అద్భుతం జరిగింది, తన ఇంటికి రక్షణ వచ్చింది, అనేకులకు మేలు కలిగిందండి. పర్వతపు అనుభవంలోనికి వెళ్ళినప్పుడు నిన్ను నన్ను కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. నీవు పర్వతపు అనుభవంలోనికి వెళ్ళాలి, పర్వతపు అనుభవంలోనికి వెళ్ళాలి. పౌలు గారు పర్వతపు అనుభవంలోనికి వెళ్ళిపోయారండి. ఆకాశము ఎక్కినంత అనుభవంలోనికి పౌలు గారు వెళ్ళిపోయారు. కనుకనే పౌలు గారు స్థాపించిన సంఘాలు, ఆయన నడిపింపు, ఆయన ప్రయాస, ఆయన కలిగిన ప్రత్యక్షతలు మనం ఇప్పుడు అనుభవించగలుగుతున్నాం, ఆయన మాదిరిగా తీసుకొనగలుగుతున్నాం. పర్వతం ఎక్కిన యోహాను గారి అనుభవం ఎంత ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజంగా నేను ఆ జీవితంలో ఇలాంటి అనుభవం మనం కలిగి ఉందమ్మా. ఇంత ఎత్తైన పర్వత అనుభవంలోనికి మనము నడిపింపబడదామా? ఆయన అంటాడు, దావీదు మహారాజు అంటాడు, నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించయా అంటాడు. ఎందుకు ఎక్కించమంటూ ఉన్నాడంటే అనుభవం, ఆయన ప్రత్యక్షతను చూడొచ్చు. ఆ కొండకెక్కితే ఆయన సిలువను చూడొచ్చు, ఆయన ప్రత్యక్షతను, ఆయన మహిమను చూడొచ్చండి, ఆయన మహిమను చూడొచ్చండి. అడుగుదామా దేవుని యొక్క సన్నిధానంలో, అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు ప్రభా. ఆయన అవునయ్యా, మేము ఎక్కలేని ఎత్తైన కొండ మీదకు మమ్మల్ని ఎక్కించు, మమ్మల్ని నడిపించయ్యా. ఎందుకంటే నిన్ను చూడాలయ్యా. పౌలు గారు చక్కని అనుభవం కలిగి ఉన్నాడు, ఆకాశం ఎక్కినంత అనుభవం కలిగి ఉన్నాడు గనక, నిన్ను చూచాడు గనక నాయన, అనేకమైన పత్రికలు రాయగలిగాడు నాయన. అయ్యా మేము కూడా ప్రభా అలాంటి ఉన్నతమైన ఎత్తైన పర్వత శిఖరాగ్రమంపై నాయన ఎక్కించే అనుభవం కూడా వెళ్ళి నాయన నీ ప్రత్యక్షతను, నీ మహిమను ప్రభా నాయన మేము చూడగలిగాలని అనుభవంలోనికి మమ్మల్ని కూడా నడిపించండి అయ్యా. నీకు వందనాలు ప్రభా, నీ స్తోత్రాలు. మా పట్ల నీకున్న ప్రతి ప్రణాళికను నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. యోనాలా కాకుండా ప్రభా మేము తండ్రి ఒక యూటర్న్ తీసుకుని ప్రభా నిన్ను ఎత్తైన శిఖరాగ్రహం మీద ఎక్కి నిన్ను చూచే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం రాజా. నన్ను ఎత్తైన అనుభవంలోనికి వెళ్ళినప్పుడు నాయన మోషే గారు నీ ప్రత్యక్షతను చూడగలిగారయ్యా. అవునయ్యా, యెరూషలేము నుంచి ఎరికోకు దిగిపోయిన ఆ వ్యక్తి దొంగల చేత కొట్టబడిపోయాడు నాయన.
ఎవరైనా తండ్రి నేను ఒకసారి వెలిగింపబడి ఆరిపోయిన స్థితిలో ఉన్నారేమో, నేను వారు చేపట్టుకోండి అయ్యా. అడుగుతున్నట్లయితే ఈ సమయంలో నా ఆత్మీయ స్థితిని నేను దిగజార్చుకుంటున్నాను, నా యొక్క దేవుడు నాకున్న పిలుపుని నేను దిగజార్చుకుంటున్నానని ఎవరైనా నీ సన్నిధిలో నాయన గోజాడుతున్నట్లయితే వారు చేయి పట్టుకుని ప్రభా ఎత్తైన శిఖరాగ్రహం మీద మీరు ఎక్కించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నాయన ఈ దినం మీరు తండ్రి నీ దాసురాలను ప్రభా ఆధారం చేసుకుని నాతో మాతో అందరితో మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మా సంఘ బిడ్డలకు కొంతమంది అనారోగ్యాలతో ఉన్నారు నాయన, అనారోగ్యంతో ఇబ్బందులతో ఉండి కూడా నీ సన్నిధికి వచ్చిన బిడ్డలు ఉన్నారు నాయన, వారిని తండ్రి మీరు స్వస్థపరిచిన ఆయన పంపించమని ప్రార్థిస్తూ ఉన్నాం రాజా. నీకు వందనాలు ప్రభా, సహాయం చేయండి ఈ వారమంతా నాయన నీ సన్నిధిలో మాకు ఆయన తోడేయండి, మమ్మల్ని కాపాడవును. నీకు వందనాలే, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ ప్రభ ఎంతో ప్రయాసతో తండ్రి వారి సమయాన్ని హెచ్చించి నీ సన్నిధికి వచ్చి నీ బిడ్డలు ప్రభ మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని ఎత్తైన అనుభవంలోనికి మీరు నడిపించండి, పర్వతపు అనుభవంలోనికి మీరు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం రాజా. నాయన మా ముందుంచిన మాదిరికరమైన జీవితాలన్నింటిని ప్రభ మేము తండ్రి చవి చూడడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇప్పుడు తిరిగి ప్రయాణంలో తండ్రి నీ పిల్లలకు తోడుగా ఉండి క్షేమకరంగా వారి వారి గృహాలకు నడిపించమని ఈ వాక్య భాగాన్ని నెవరవేసుకుని ప్రభ ఎత్తైన అనుభవం లోనికి తండ్రి నన్ను నడిపించని ఎవరైతే ప్రభు నీ సన్నిధిలో గోజాడుతున్నారు ఈ రాత్రికాల సమయంలో వారి వ్యక్తిగతంగా వారిని ఎత్తైన అనుభవంలో నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని వారిని తండ్రి నీ ప్రత్యక్షతను చూచే అనుభవంలోనికి తండ్రి వారిని ప్రభ నాయన మీరు తండ్రి బలపరచమని సహాయం చేయమని నజరేయుడు సర్వశక్తి మంతుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి నిశ్చయముగా పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము మనకి మన కుటుంబాలకు లోకమున్న సకల పరిశుద్ధులకు మన పరిచర్యకు ఈ దిన వాక్యం ఇచ్చిన తన దాసురాలకి తన కుటుంబానికి మరి కూడి వచ్చిన మన అందరికీ దేవుని కృప సదాకాలం తోడే ఉండునుగాక, ఆమేన్. యేసు రక్తమేషయం, ప్రభు యేసు రక్తమేషయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరు ప్రైస్ లెడ్, ప్రైస్ లెడ్, ప్రైస్ లెడ్.